అయ్యను మించిన కొడుకు కేటీఆర్ అని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వారాంతపు సమావేశంలో ఆర్పీసీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడ శ్రీనివాస్ చమత్కరించారు। ఈ మధ్య అనేక సభలు సమావేశాల్లో తెలంగాణ మంత్రి కేటీఆర్ పిట్టకథల ఉపన్యాసాలు గుప్పిస్తున్నారని నా స్నేహితుడు ఆంధ్ర వెళ్ళాడు అక్కడ విద్యుత్ లేదు రోడ్లు లేవు అని నోటికొచ్చిన గాలి కబుర్లు చెబుతూ కాలక్షేప రాజకీయాలు చేస్తున్నారని కేటీఆర్ కారుకూతలకు ఏపీ మంత్రులు సరైన సమాధానం చెప్పకుండా పంచదార పూత విమర్శలు గుప్పిస్తున్నారన్నారు। ఆంధ్రుడు అనే కమిట్మెంట్ గాని రాష్ట్ర అభిమానం గాని నేటి ఆంధ్ర మంత్రుల్లో కనపడకపోవడం విచారకరమని తెలంగాణ ప్రజల్లో విశ్వాసం కోల్పోయిన టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబం తెలుగు రాష్ట్రాల మధ్య మరో చిచ్చు పెట్టే కుట్రలకు ఆద్యం పోస్తుందని విమర్శించారు। పిట్టకథలతో రాజకీయ కాలక్షేపం చేస్తున్న అనేక మంది రాజకీయ అడ్రస్ గల్లంతైందనే విషయం కేటీఆర్ యాదికుంచుకోవాలని ఈ మధ్య కేటీఆర్ ఉపన్యాసాల్లో అధికారం కోల్పోతామనే భయం బెరుకు కనపడుతున్నాయని ఆయన గుర్తు చేశారు। ఈ సమావేశంలో ఆర్పీసీ సెక్యులర్స్ సర్వశ్రీ డివిఆర్ మూర్తి లంక దుర్గా ప్రసాద్ సింహ దుర్గారావు ఎండి హుస్సేన్ వర్ధనపు శరత్ కుమార్ దుడ్డె సురేష్ పిల్లాడి ఆంజనేయులు మట్టపర్తి తులసి ముప్పన రమేష్ సత్యనారాయణ వట్టి శ్రీనివాస్ కారుమూరి శిరీష కారుమూరి యుగంధర్ వల్లి శ్రీనివాసరావు వాడపల్లి జ్యోతిష్ రెడ్డి స్వర్ణలత కోట సుశీల తదితరులు పాల్గొన్నారు। ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు తెలుగుదేశం పార్టీ కావచ్చు వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ తో ఏ పని లేదు। ఇక్కడ తొడలు కొడతారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలను శాసిస్తారు। హైదరాబాద్ లో వాళ్ళ వ్యాపారాలు ఇల్లు అక్కడ ఉన్నాయి। సినిమా వాళ్ళకి ఈ రాజకీయ పార్టీలకి ఆంధ్రప్రదేశ్ అంటే ఎక్కువగా లోకు అయిపోయింది। ఇక్కడ ప్రజలకి ఏం చెప్పినా వింటారు మనం ఏ పిట్టకథలు చెప్పినా వింటారు ఆ పిట్టకథలు భజన చేసేటటువంటి మంత్రివర్గాలు ఉన్నాయి అనే ఒక అహంభావంతో ఈరోజు రాజకీయ పార్టీలు ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా నడుస్తున్నాయి। ఈరోజు హైదరాబాద్లో ఎంత ధైర్యం అండి కేటీఆర్ ఆంధ్రప్రదేశ్ని బేస్ చేసుకొని ఈ ఆంధ్రప్రదేశ్లో కరెంటు లేదు రోడ్లు లేవని చెప్తున్నాడు। సరే నాకేమి లేవన్నది వదిలే నీకేముంది నీ నీ తెలంగాణలో నీ పాలనలో పొగలేదు ప్రజలు అడుక్కు తింటున్నారు ఆకలితో అలమడిస్తున్నారు సంపదంతా కేసీఆర్ కుటుంబం దోచుకుపోతుంది। హైదరాబాద్ తప్ప ఏముంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండగా హైదరాబాదు అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం అది అలాగే కేసీఆర్ తాత ముత్తాతల దగ్గర నుంచి కూడా హైదరాబాదు అభివృద్ధి చెందినటువంటి నగరమే। ఈరోజు నువ్వు అభివృద్ధి పరిచినట్టు హైదరాబాద్కి ఏదైనా మీరు మహారాజుల కింద మీరు గొప్ప సంపన్నంగా సంపన్న రాష్ట్రంగా తీర్చిదిద్దినట్టు సొల్లు కబుర్లు చెప్పుకుంటూ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని ఘోరంగా మోసం చేస్తున్నారు। అలాగే కేసీఆర్ దేశవ్యాప్తంగా ఫెడరల్ బండి పెడతా అన్నాడు ఫెడరల్ బండి పెడతానని చెప్పి దేశవ్యాప్తంగా తిరిగాడు కనీసం కుర్చీ కూడా వేయలేదు। తెలంగాణ ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అమాయకులు కాబట్టి మీరు మోసం చేయడానికి సరిపోతుంది। సోనియా గాంధీని మోసం చేసినంత ఈజీ కాదు దేశ నాయకుల్ని జాతీయ నాయకుల్ని మోసం చేసినట్టు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేసినట్టు తెలంగాణ ప్రజలను మోసం చేసినట్టు ఖచ్చితంగా తెలంగాణలో తిరుగుబాటు తథ్యం అక్కడ ఏ విధమైన అభివృద్ధి లేదు సంపదను అంతా దోచుకుంటున్నారు కేసీఆర్ కుటుంబం అంతా। హైదరాబాద్ కాకుండా ఏ ఖమ్మం వరంగల్ను కరీంనగర్ను బ్రహ్మాండమైనటువంటి మహానగరంగా తీర్చిదిద్ది కేసీఆర్ ఛాలెంజ్ చేయాలి। ఇదిగో నేను అభివృద్ధి పరిచాను గొప్ప మహానగరంగా తీర్చిదిద్దాను అని నీ గొప్పదనాన్ని చాటుకోమని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి బహిరంగంగా ఛాలెంజ్ చేస్తాం। ఎలాంటి చర్చకైనా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సిద్ధం చేత కానీ చేవలేనటువంటి నాయకులకి మీరు ఛాలెంజర్ చేసి ఆంధ్ర రాష్ట్ర ప్రతిష్టనే పాడు చేయొద్దని ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన రాజకీయ పక్షాలకి అలా కేసీఆర్కి కూడా కేసీఆర్ పార్టీకి కూడా మేము చెప్తున్నాం భవిష్యత్తులో ఖచ్చితంగా కేసీఆర్ పార్టీ కాలగర్భంలో కలిసిపోవడం ఖాయం। ఆంధ్ర రాష్ట్రంలో ఈ ప్రధాన రాజకీయ పక్షాలకి ప్రత్యామ్నాయమైనటువంటి ఒక రాజకీయ తిరుగుబాటు అనేది తథ్యం అని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీని తెలియజేస్తాం।